ఎమోషనల్ అయిన శోభ ఓదరుస్తున్న ప్రశాంత్. విషయం ఏమిటంటే ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్లో గులాబీపురం జిలేబీపురం అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు బిగ్ బాస్. అయితే దీంట్లో బిగ్ బాస్ 2 లెవెల్స్లో వారికి టాస్క్ని ఇచ్చాడు. అయితే చివరికి ఈ టాస్క్లో ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అర్జున్, తేజ వాళ్ళ టీం బాగా ఆడి విజయాన్ని సాధించారు. అయితే ఇందులో మొదటి నుంచి కూడా ప్రశాంత్ని టార్గెట్ చేస్తూ ఉన్న సీరియల్ బ్యాచ్లో శోభ శెట్టి ఒకరు. కానీ ప్రశాంత్ మాత్రం అవేవి పట్టించుకోకుండా తన మంచి మనసును చాటుకుంటున్నాడు. ఇక విషయం ఏమిటంటే ప్రశాంత్ టీం విజయాన్ని సాధించింది, కానీ బిగ్ బాస్ హౌస్ మొత్తంలో ఓటమిని తట్టుకోలేని ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే శోభనే. మిగిలిన హౌస్మేట్స్ అంతా కూడా చెప్తారు. ఇదే విషయాన్ని గత వారం నాగార్జున కూడా స్టేజ్ పైన చెప్పాడు. అందులో భాగంగానే ఈరోజు టాస్క్లో ఓడిపోయిన శోభ ఎమోషనల్ను బోరును ఏడవటం మొదలుపెట్టింది. అది చూసిన పల్లవి ప్రశాంత్ తనని టార్గెట్ చేస్తుంది అని తెలిసి కూడా శోభ దగ్గరకు వెళ్ళి ఆటలో గెలుపోవటంలో సర్వసాధారణం. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మనం ఆగిపోయినట్టు కాదు శోభ, నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్వి, నువ్వు ఎడవకూడదు, నువ్వు మిగిలిన వారిని ఓదార్చాలి, కానీ నువ్వే ఏడిస్తే ఎలా చెప్పు అంటూ శోభని ఓదార్చాడు పల్లవి. ప్రశాంత్ మాటలకు ఎమోషనల్ అయిన శోభ పల్లవి ప్రశాంత్ను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. మరి ఈ మొత్తం ఈ టాస్క్లో శోభ ఆట ఎలా అనిపించింది? ప్రశాంత్ శోభకి చెప్పిన మాటలు మీ అభిప్రాయంలో కామెంట్ని తెలియజేయండి.